సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సినిమా ప్రపంచానికి స్వాగతం, వెల్కమ్ టు సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం షార్ట్ ఫిలిం తీయడానికి ఎలాంటి కెమెరాలు బాగుంటాయి, అసలు సినిమాలు ఏ కెమెరాలతో తీస్తారు, చాలామంది బేసిక్గా కెమెరాస్ మీద ఐడియా లేని వాళ్ళు ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలామంది అడుగుతూ ఉన్నారు, సరే ఏ కెమెరాస్ అయితే షార్ట్ ఫిలిం తీయడానికి బాగుంటాయని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఈ విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఫస్ట్ ఈ కెమెరాస్ అనేవి ఎలా ఎంచుకోవాలి షార్ట్ ఫిలిం తీయడానికి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఈ కెమెరాస్ దేన్ని బట్టి ఎంచుకోవాలంటే సెన్సార్లు ఉంటాయన్నమాట కెమెరాస్కి. ఒక అమేచర్ కెమెరాస్ అంటే మామూలుగా చిన్న కెమెరాస్ అన్నమాట, బేసిక్ కెమెరాస్ అవి, అవి ప్రొఫెషనల్ కాదు. ఆ కెమెరాస్లో సెన్సార్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అంటే బేసిక్ సెన్సార్ అన్నమాట. అది మనము ఏదైనా వీడియో కానీ ఏదైనా తీయాలి అన్నప్పుడు ఆ సెన్సార్ని బట్టి మనము ఈ కెమెరాస్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా మూడు రకాల సెన్సార్లు ఉన్నాయి. ఫ్రెండ్స్, మూడు రకాల సెన్సార్ మీన్స్ అమేచర్ సెన్సార్ మీన్స్ బేసిక్ సెన్సార్, ఏపీఎస్సి క్రాప్ సెన్సార్, ఫుల్ ఫ్రేమ్ సెన్సార్. మామూలుగా మనము తీసే అమేచర్ కెమెరాస్లో ఉండే సెన్సార్లన్నీ కూడా బేసిక్ సెన్సార్లు. ఈ సెన్సార్ వల్ల ఏంటి సార్ దీంట్లో, అంటే బేసిక్ సెన్సార్కి ఇంకో సెన్సార్కి క్రాప్ సెన్సార్కి ఏం తేడా ఉంటుంది అంటే, ముఖ్యంగా రెండు రకాలైన తేడాలు మనము, అంటే రెండు రకాల డిఫరెంట్లు మనము ఈ సెన్సార్స్లో చూడొచ్చు అన్నమాట. అంటే బేసిక్ సెన్సార్ కానీ క్రాప్ సెన్సార్ కానీ ఒక లో లైట్లో తీసేటప్పుడు ఈ లో లైట్లో మా గ్రెయిన్స్ అనేవి వచ్చేస్తాయి. ఎలా వస్తాయంటే చిన్న చిన్న డాట్లు, అంటే మీరు ఎక్కువ లైటింగ్ పెంచడం స్టార్ట్ చేయగానే లైటింగ్లో లో లైట్లో ఈ గ్రెయిన్స్ వచ్చేసి అంత డాట్ 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 డాట్లుగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా ఏది అమేచర్ బేసిక్ సెన్సార్లో కానీ లేదా క్రాప్ సెన్సార్లో కానీ ఇది ఒక డిఫాల్ట్ ఉంటుంది. ఫుల్ ఫ్రేమ్ సెన్సార్లో లో లైట్లో కూడా బాగా నీట్గా వీడియోస్, కొంచెం లో లైట్ ఉన్నా కూడా ఫుల్ ఫ్రేమ్ సెన్సారు దానికి సపోర్ట్ చేస్తుంది, నాయిస్ రాకోకుండా డాట్స్ రాకుండా వీడియోకి సపోర్ట్ చేస్తుంది ఫుల్ ఫ్రేమ్ సెన్సార్. క్రాప్ సెన్సారు, క్రాప్ సెన్సార్ కానీ బేసిక్ సెన్సార్లో కానీ మనము ఏవైతే లెన్సులు ఉంటాయో ఈ లెన్సులు ఈ కెమెరాస్కి కొన్ని దానిలకి సెట్ కావన్నమాట. కొన్ని కెమెరాస్కి క్రాప్ సెన్సార్లకి లెన్స్ సెట్ అయినా కూడా దాని యొక్క పనితనం అనేది ఇప్పుడు అది ఫుల్ వర్క్ చేయదన్నమాట. అంటే ఇప్పుడు మనము ఒక లెన్సుల్లో రకరకాలు ఉన్నాయి, దాని గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కానీ మనం చెప్పుకుందాం. ఇలా లెన్సులు, ప్రతి లెన్సుని మనము క్రాప్ సెన్సార్లో కానీ బేసిక్ సెన్సార్లో కానీ యూస్ చేయలేము. అదే ఫుల్ ఫ్రేమ్ సెన్సార్లో ప్రతి లెన్సుని యూస్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మామూలుగా ఈ సెన్సార్స్ మధ్య తేడా. ఇప్పుడు మనము ఏ కెమెరాస్ అయితే మనం ఎంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్ చిన్న కెమెరా నుంచి పెద్ద కెమెరాస్ వరకు ఏవే ఉన్నాయనేది నేను ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్తాను. సో ఫస్ట్ వచ్చేసి అమేచర్ కెమెరాస్, అంటే తక్కువ ఖర్చులో మీరు ఒక్కసారి కొనగలిగే బడ్జెట్టు బిలో 30,000స్లో వెల్ నోటెడ్గా కెనాన్ 1300D అనేది ఉంది. ఇది వచ్చేసి ఈ కెమెరా అనేది, అంటే మామూలుగా ఒక లెన్స్ ఇస్తారు, ఇంకొక లెన్స్ కూడా మీరు కావాలంటే కొనుక్కోవచ్చు, ఇట్లా రెండు మూడు లెన్సులు కూడా. కానీ ఇది వచ్చేసి బేసిక్ సెన్సార్ అన్నమాట. బేసిక్ సెన్సారు ఇది బిలో 30,000స్ లోపలే మీకు దొరికిపోతుంది. ఒక్కసారి మీరు తీసుకున్నారంటే ఆటోమేటిక్గా కంటిన్యూగా షూట్స్ చేసుకోవడానికి, తక్కువ ఖర్చులో షూట్స్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట ఈ కెమెరా. సో ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న సెన్సారు. ఇంకా మీడియం అంటే క్రాప్ సెన్సార్కి వస్తే, క్రాప్ సెన్సార్లో కెనాన్ 7D, కెనాన్ 60D, 70D, 80D, 90D ఇవన్నీ కూడా క్రాప్ సెన్సార్స్. అదేవిధంగా బ్లాక్ మ్యాజిక్ కెమెరా ఒకటి ఉంది, పాకెట్ కెమెరా 4K, ఇది కూడా క్రాప్ సెన్సారే అన్నమాట. మీకు ఇంతకు ముందే చెప్పాను కదా క్రాప్ సెన్సార్కి ఫుల్ ఫ్రేమ్ సెన్సార్స్కి ఏం తేడా అని. లో లైట్లో తీయాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ క్రాప్ సెన్సార్ అనేది మీకు కొంచెం తక్కువ యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా
క్రాప్ సెన్సార్కి సంబంధించిన కెమెరాస్. దీంట్లో మనం లెన్సులు కూడా అంత అనువుగా వాడుకోలేము, ప్రతి లెన్స్ కూడా ఏది కావాలంటే అది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్కి వస్తే, అంటే ఈ క్రాప్ సెన్సార్ కెమెరాస్ మీకు మ్యాక్సిమం అంటే 65,000 to 70,000, 80,000 వరకు మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు వీలును బట్టి, నాకు అడిగితే బెస్ట్ కెమెరాస్ కెనాన్ 80D, ఇప్పుడు 90D అనే కెమెరా చాలా బాగుంటుంది. మీరు వచ్చేసి బ్లాక్ మ్యాజిక్ ప్యాకెట్ కెమెరా 4K తీసుకున్నట్టయితే, మీకు ఈ బ్లాక్ మ్యాజిక్ ప్యాకెట్ 4K కెమెరాని ఎక్కువ మూవీ షూటింగ్స్ కోసం మాత్రమే యూస్ చేస్తూ ఉంటారనమాట. సో ఫ్రెండ్స్, ఈ బ్లాక్ మ్యాజిక్ 4K ప్యాకెట్ కెమెరాని ఎక్కువ షూటింగ్స్ యూస్ చేయడం వల్ల, అంటే మీరు దీనికి కూడా లెన్సులు అనేది బాగా అనువుగా చేంజ్ చేసుకోవచ్చు, కానీ లో లైటింగ్లో తీసినప్పుడు మాత్రం ఈ బ్లాక్ మ్యాజిక్ 4K కెమెరా అనేది మీకు కొంచెం తక్కువ యూజ్ అవుతుంది. అంటే నాయిస్, వీడియో ఎక్కువ నాయిస్ రావడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి క్రాప్ సెన్సార్లో ఉన్న కెమెరాస్. ఇక ఫుల్ ఫ్రేమ్ సెన్సార్కి వస్తే, ఇప్పుడు 6D కెనాన్, కెనాన్ 5D మార్క్ 3, మార్క్ 4, అదేవిధంగా ఇప్పుడు సోనీలో చాలా మోడల్స్ ఉన్నాయి. సోనీ A7, S1, S2, S3, R1, R2, R3. సోనీలో ఇప్పుడు కొత్తగా మంచి కెమెరా ఏది అంటే సోనీ A7M3. ఇవన్నీ కూడా ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెసిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు కెనాన్ 5D మార్క్ 3 కానీ 6D కానీ కొంచెం బ్యాక్డ్రాప్, ఒక చిన్న బ్యాక్డ్రాప్ ఉందన్నమాట. అంటే మనము ఎక్కువ ఫ్రేమ్ రేట్లో దీనిలని షూట్ చేసుకోలేము. ఐ మీన్ 1920x1080 ఫుల్ హెచ్డీ అయితే వస్తుంది, కానీ 25 ఫ్రేమ్స్ మాత్రమే వస్తుంది అన్నమాట. ఈ 25 ఫ్రేమ్స్ రావడం వల్ల కొంచెము మనము ఈ ఫ్రేమ్ రేట్ని కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. అంత ఏదైనా స్లో మోషన్ కానీ ఇలా వేసుకోవాలనుకున్నప్పుడు అంత అనువుగా ఈ స్లో మోషన్లో రాదనమాట. అందుకోసము ఈ కెనాన్ 5D మార్క్ 3 కానీ 6D కానీ ఇది ఒక డ్రాబ్యాక్ అనేది ఉంది. ఇప్పుడు కెనాన్ మార్క్ 4 ఉంది, దీంట్లో 50 ఫ్రేమ్స్ వరకు మనము షూట్ చేసుకునేదానికి అవకాశం ఉంది. మెయిన్గా ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్ని ఎందుకు వాడాలి అని చెప్తాను అంటే, ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్ వాడడం వల్ల మనము ఒక్కొక్క షాట్కి వైడ్ షాట్ అనుకోండి, వైడ్ లెన్స్ వేసుకొని తీయచ్చు. అదే క్లోజప్ షాట్ అనుకోండి, 50mm కానీ, 85mm, 100mm, ఇలా ఏ లెన్స్ కావాలన్నా కూడా మనము అనువుగా వాడుకోవచ్చు. ప్రతి లెన్స్ని కూడా మనం యూస్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఈ ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్ వల్ల. కొంచెం కాస్ట్ అనేది 1.5 lakh to 2 lakhs వరకు, ఇక్కడ మార్క్ 4 కానీ, ఈ సోనీ 7R3 కానీ 2 lakhs వరకు, అంటే ఇది 1 lakh పైన నుంచి 2 lakhs వరకు బడ్జెట్ అయ్యే కెమెరాస్. అంటే ఓన్లీ బాడీ గురించి చెప్తున్నాను, లెన్సులు కాకుండా. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఈ కెమెరాస్ అనేవి మనము ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్ యూస్ చేసుకోవచ్చు. A7 S2 కెమెరాతో ఈ మధ్య ఒక మూవీ కూడా తీయడం జరిగింది, రాజావారు రాణివారు అనే సినిమా ఈ A7 S2 కెమెరాలోనే షూట్ చేయడం జరిగిందనమాట. ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలో వాడే కెమెరాస్ వచ్చేసి రెడ్కి సంబంధించిన రెడ్ ఎపిక్, రెడ్ డ్రాగను, ఇలా రెడ్ కుటుంబానికి చెందిన కెమెరాస్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. ఈ రెడ్ కెమెరాస్ మీడియం బడ్జెట్ సినిమాలన్నీ కూడా ఈ రెడ్ కెమెరాస్, రెడ్ ఎపిక్ కానీ, రెడ్ డ్రాగన్ కానీ వాడతారు. లెన్సులు అనేవి దానికి సపరేట్గా మనము కంపల్సరీ, ఏ కెమెరాకైనా కూడా లెన్సులు అనేవి మనం తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీడియం రేంజ్ సినిమాలకి, అంటే ఓ మోస్తరు బడ్జెట్ సినిమాలకన్నీ వాడే కెమెరాస్ ఇది. ఇక భారీ బడ్జెట్ సినిమాలు ఏమైనా ఉన్నాయంటే యారీ కెమెరాస్ వాడతారు. సో ఫ్రెండ్స్, ఇది కెమెరాల గురించి ఒక బ్రీఫ్ ఐడియా. మీకు అనువుగా మార్కెట్లో, అంటే తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేటు వరకు చెప్పడం జరిగింది. మీకు ఏది అనువుగా ఉంటుంది అనుకుంటే మీరు ఆ కెమెరాతో షూట్ అనేది చేసుకోవచ్చు. మంచి రిజల్ట్ రావాలంటే మీరు ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్ని వాడడమే నేను నా మంచి సలహా. ఇది బ్రీఫ్గా కెమెరాస్ గురించి ఒక ఐడియా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ అస్లాం, థ్యాంక్ యూ వెరీ మచ్.